అన్న. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ జరుగుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూలీ అవుతుంది అని చెప్పి ఈటల రాజేంద్ర గారు మాట్లాడారు. దానిని ఆ విషయంలో మాట్లాడుతూ ఎక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడలేదు, ఎక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మాట్లాడలేదు. కానీ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే బుధాలు దడుపుకునే పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఒకటే మాట చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలీ అవుతుంది అనడానికి పక్కా నిదర్శనం ఇలా కేసీఆర్ ఈ రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉన్న ఎమ్మెల్యేలకి డబ్బులు ఇస్తానంటున్నాడు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న పార్టీలకు డబ్బులు ఇస్తా అంటున్నాడు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న పార్టీలకు డబ్బులు ఇస్తానంటున్నాడు, పంజాబ్ లో ఉన్న పార్టీలకు డబ్బులు ఇస్తానంటున్నాడు. అంటే ఈయన ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ మరి ఇలా మరి ముఖ్యమైన నాయకులు ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది, దానిలో భాగంగానే బీజేపీ పార్టీని ఓడించాలని చెప్పి ఇలా మాట్లాడుతున్నది, మరి కూలీ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే వాస్తవాలని కరెక్ట్గా ఇలా ముందుంచింది జగమిరిన సత్యం. ఇది జగమిరిన సత్యం కాదని చెప్పి సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. ఇది వాస్తవంగా మరి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి కాలేదా, దానికి సమాధానం చెప్పాల్సిందిగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నాం. అదేవిధంగా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారిక పొత్తు జరిగింది వాస్తవం కాదా, అట్లా దాంట్లో దొరికిన దొంగ కౌశిక్ రెడ్డి అనేది వాస్తవం కాదా, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదా ఆ రోజు అని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఆ సందర్భంలోనే మునుగోడు ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలవడానికి అవకాశం ఉన్నా మరి అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడించడానికి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకున్నదనేది వాస్తవం కాదా అని చెప్పి మరి మాట్లాడే సందర్భంలో ఇవాళ మరి అవాకులు చవాకులై మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాల్సిన విషయం ఇదేనా? మీరు కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్ర ప్రజలకి మరి మీరు ఏం చెప్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ఇలా అమ్మ అనేది ఇలా మీకు కూడా ఉంది రేవంత్ రెడ్డి గారు, ఇది మీ భాష మీ మాట మరి మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా మీ పార్టీలో ఉన్న మీ సీనియర్ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ తొత్తులుగా ఉన్నారని చెప్పి వాస్తవాన్ని మీరు గ్రహించాలి, అది జీర్ణించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే రీసెంట్ గా ఈ మధ్యనే టీఎస్పీఎస్సీ న్యూస్ లీకేజ్ అయ్యి మీరు మీటింగులు పెట్టుకుంటూ వస్తున్నారు. నల్లగుండలో మీరు మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ ను ఎందుకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందో ఆ సందర్భాన్ని మీరు చెప్పాలి. ఇవన్నీ మీలో ఉన్న లోపాయికారికంగా మీకే ప్రశ్నించిన గురయ్యి మేమేదో ఫస్ట్ చేసిన గురవుతున్నామని చెప్పి ఈటల రాజేంద్ర గారు ఫస్ట్ చేసిన గురవుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీ మాటల్ని మీరు చేస్తున్నారు. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.